ప్రతి పిల్లాడికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి తోడుగా ఉండే కార్యక్రమం కూడా చేయబోతా ఉంది. ఇది నిజంగా ప్రతి బీసీ కుటుంబంలో కూడా విప్లవం తెస్తుంది అని, మళ్ళీ పూర్వపు రోజులుగా మళ్ళీ మన పిల్లలు డ్రాప్అవుట్స్ గా మిగిలిపోకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడే పరిస్థితి వస్తుంది అని చెప్పి పూర్తిగా నేను నమ్ముతాను. ఇది కాక అన్న ఇంకొకటి వాలిడ్ పాయింట్ కూడా ఇంకొకటి లేవలేదు, కార్పొరేషన్ సంపతి. నేను ఇదివరకే నేను ఇంతకు ముందే చెప్పాను, ప్రతి కులానికి కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి అందులో ఖచ్చితంగా మీకు కూడా కార్పొరేషన్ అనేది ఉంటుంది. దాని గురించి వేరే ఆలోచన వేరే డౌట్ కూడా ఉండాల్సిన పనులు. అయితే నేను ఒకటి ఒకటి మీ అందరికీ కూడా ఇక్కడ చెప్పాలనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను ఏదైనా చెప్పి అంతిస్తా చెప్పి మోసం చేయడం నేను నాకు నచ్చని పని, అలా చేయడం నా చేత కాదు. మనం చెయ్యే విప్లవాత్మక మార్పు ఏమిటి అంటే ప్రతి కార్పొరేషన్ కు కూడా మనం ఏదైతే చేయబోతున్నామో అంటే ఈరోజు కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇవాళ కార్పొరేషన్ అన్నది ఊరికే పరిహాసంగా మారిపోయింది. ఊర్లో 1,000 మంది ఉంటే 5 మందికి కూడా ఆ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందాం. ఆ లబ్ధి జరగాలన్నా కూడా లంచాలు ఇవ్వండి, లబ్ధి జరగని పరిస్థితి ఇవాళ చూస్తాం. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. మనం అధికారం లేక దేవుడి దయవల్ల వచ్చిన తర్వాత మనం చేయబోయే పని ఏమిటి అంటే పూర్తిగా ఇది ప్రక్షాళన చేస్తాం. మొట్టమొదటి సంవత్సరం గ్రామ సెక్రటేరియట్లు అని చెప్పి ప్రతి గ్రామంలోనూ నెలకొల్పుతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లలో పనిచేసే వాళ్లను 10 మంది పిల్లలను ఆ ఊరు నుంచే తీసుకుని ఆ ఊరు నుంచే ఆ 10 మంది పిల్లలను అదే గ్రామ సెక్రటేరియట్ లో పెడతాం. పెట్టి ట్రాన్స్పరెంట్ విధానంలో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా సాచ్యురేషన్ పద్ధతిలో మళ్ళీ నాన్నగారి హయాంను గుర్తు చేస్తూ సాచ్యురేషన్ పద్ధతిలో అర్హుడయ్యున్న ప్రతి వ్యక్తికి అర్హుడయ్యున్న ప్రతి మనిషికి లబ్ధి చెరగాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, లేదా గవర్నమెంట్ కు వైఎస్ఆర్ చెయ్యూత అని చెప్పి మనం ఏదైతే మీకు చెప్తా ఉన్నానో ఆ చెయ్యూతన్న పథకం రావాలన్నా, ఏది జరగాలన్నా కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరిగేట్టుగా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే అది శాంక్షన్ అయ్యేట్టుగా, ఎందుకనంటే అది అదే గ్రామంలోనే ఉంటుంది, ఆ సెక్రటేరియట్ అదే గ్రామంలో ఉంటుంది కాబట్టి పూర్తి ట్రాన్స్పరెన్సీతో అది జరుగుతుందన్న నమ్మకంతో నేను చెప్తా ఉన్నా. దీనివల్ల ఫస్ట్ సంవత్సరం పూర్తిగా ఈ గ్రామ సెక్రటేరియట్ నెలకొల్పి 2వ సంవత్సరం నుంచి మనం చేయబోయేది ఏమిటి అంటే ప్రతి 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు ఎస్సీ కులం, ఎస్టీ కులం, బీసీలు అందరూ మైనారిటీలు సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కలకు 45 ఏళ్ళు నిండితే చాలు, 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కను అక్రాస్ ఏ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఆ ఊర్లో ఆ ఇల్లు ఎక్కడున్నా పర్వాలేదు, ట్రాన్స్పరెంట్ పద్ధతిగా పూర్తిగా అప్లికేషన్ పెట్టడము, ఐడెంటిఫై చేయడం, ఊరు మొత్తం దానికి వత్తాసు పలకడం. ఆ గ్రామ సెక్రటేరియట్ అదే ఊర్లో ఉంటుంది కాబట్టి అతి ట్రాన్స్పరెంట్ విధానంలో పూర్తిగా అందరినీ ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఆ అక్కలను 4 సంవత్సరాలలో 4 దఫాలుగా 75,000 రూపాయలు అక్కల చేతుల్లో పెడతాం. ప్రతి సంవత్సరం ఆ అక్కకు ఇంత డబ్బిచ్చి 75,000 రూపాయలు అక్క చేతుల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తాం. ఇది ఇచ్చేది లోన్ల రూపకంలో ఇవ్వం, ఇచ్చేది ఉచితంగా ఇస్తాం, పూర్తిగా అక్కకు మేలు జరిగేటట్టు చేస్తాం. ఈ పద్ధతిలో రాష్ట్రమంతా చేసేస్తాం. కులంలో ఎవరైనా మిగిలిపోతున్నారు ఆ కులంలో కొంతమందికి మాత్రమే ఇచ్చి డబ్బులు తీసుకుని మరీ అమ్ముకొని
పేరుకు కార్పొరేషన్ అని చెప్తారు, బ్యాంకులకు పోతే ఆ బ్యాంకులు ఏమో వాళ్ళు ఇవ్వాల్సిన లోన్లు ఇవ్వరు, ఇచ్చి ఆ సబ్సిడీ అమౌంట్ కోసం అని చెప్పి ఆ సబ్సిడీ అమౌంట్ ఇవ్వాలి అని అంటే ఆ సబ్సిడీ అమౌంట్ లో అంతో ఇంత మళ్ళీ లంచాన్ని తీసుకుని ఇచ్చే పరిస్థితి వాళ్ళ కార్పొరేషన్ లో ఉంటాం. ఇప్పుడు సాచ్యురేషన్ పద్ధతిలో ఈ మేలు జరిగేట్టుగా 75,000 రూపాయలు ఖచ్చితంగా మేలు అందించేట్టుగా, అది కూడా లోన్ల రూపంలో కాకుండా ఉచితంగా అందేట్టుగా సాచ్యురేషన్ పద్ధతిలో చేస్తాం. ఆ సాచ్యురేషన్ పద్ధతి అచీవ్ కావడం కోసం 8,000 కోట్ల రూపాయలైనా ఇస్తాం. అది 2,000 కావచ్చు, 800 కావచ్చు, 1,000 కావచ్చు, ఆ నెంబర్ ఎంతో నాకైతే తెలీదు. అది కులాన్ని బట్టి, వాళ్ళ జనాభాను బట్టి ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది. ఎంతలా ఉండని మొత్తం సాచ్యురేషన్ పద్ధతులు చేస్తాం. ఇది ఖచ్చితంగా నేను చేస్తాను. ఆ తర్వాత ఎవరికైనా కూడా మేలు జరగలేదు ఆ కులం నుంచి అని చెప్పే మాట రాకుండా చేయడం కోసం ఆరాటపడతాం. దీనివల్ల పూర్తిగా ఈ కార్పొరేషన్ కు సంబంధించినంత వరకు ఎవరికి ఎటువంటి గ్రీవెన్స్ కూడా లేకుండా చేస్తామని చెప్తాం. మీరు అడిగిన దానికి ఖచ్చితంగా కార్పొరేషన్ పెడతాం, ఖచ్చితంగా మీకు తోడుగా ఉండే కార్యక్రమం సంబంధించి మీకు ఎటువంటి పూర్తిగా ఎవరు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి, రూపాయి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా తోడుగా ఉండాలి. నవరత్నాల్లో నుంచి మిగిలిన వేటన్నీ కూడా ఎలాగూ చెప్పారు, దానివల్ల ఎలాగో మంచి జరుగుతుందని సంపూర్ణంగా కూడా ఉంటాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.